గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. దీనికోసం తమ ప్రాణాలు కూడా రిస్క్లో పెడతారు. తాజాగా ఇటలీకి చెందిన స్టంట్ డ్రైవర్ మార్కో డేవిడ్ జియోని అనే 43 ఏళ్ల వ్యక్తి 2 చక్రాలపై ట్రక్ని నడిపి గిన్నీస్ బుక్లో చోటు సాధించాడు. ట్రక్ని పూర్తిగా ఎడమవైపు చక్రాలపై బ్యాలెన్స్ చేస్తూ స్టంట్లో భాగంగా ఏర్పాటు చేసిన సైడ్ బ్యారియర్లను తాకకుండా ఇరుకైన గ్యాప్లో ట్రక్ను తీసుకొచ్చాడు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ నిబంధనల ప్రకారం వాహనం బోల్తా పడకుండా కనీసం 32.8 అడుగుల ట్రక్ని నడపాలి. జియోని తన 3వ ప్రయత్నంలో ఈ ఘనతను సాధించాడు. ఈ స్టంట్పై మార్కో డేవిడ్ జియోని స్పందిస్తూ ట్రక్ క్యాబిన్ చాలా ఎక్కువగా కదులుతోందని, ట్రక్ని మేనేజ్ చేయడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. అందుకే మరింత ఏకాగ్రత పెట్టి తన 3వ ప్రయత్నంలో విజయం సాధించగలిగానని చెప్పారు మార్కో డేవిడ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.